ఈరోజు పొద్దున్నే 4:30 నుంచి మా ములుగు జిల్లా నుంచి స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం ఏడురాళ్ళపల్లి పంచాయతీ పరిధిలోని చింతలపాడు గ్రామానికి కొండరెడ్ల గ్రామానికి చింతలగూడానికి రావడం జరిగింది వాళ్ళ పరిస్థితి చూస్తే రావట్లేదు మరి వాలంటీర్లు ఎక్కడ ఉన్నారో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వెంటనే రివ్యూ చేసి ఇలాంటి మారుమూల బిడ్డలకు సేవలు అందించినప్పుడే సమాజంలో అభివృద్ధి ఫలాలు వారికి అందినప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందినట్టు తప్ప ఏదో రోడ్ల మీదనే మొత్తం అభివృద్ధి చూపించి అదే అభివృద్ధిని కాదు ఇక్కడ ఒక్క పూట తిండి లేక ఎన్ని గుట్టలు ఉన్నాయి ఎంత లోయలు ఉన్నాయి కనీసం ఎవ్వరు కూడా వచ్చే పరిస్థితి లేదు దాంతోటి మేము ఈ 4-5 గుట్టలు దాటి ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో కొండరెడ్ల పరిస్థితి దారుణంగా ఉంది ఒకప్పుడు మరి ఇప్పుడేమన్నా మార్పు వచ్చిందేమో చూద్దామని ఇక్కడికి వచ్చినాం దాదాపుగా 400-500 కుటుంబాలకు సరిపడా మరి మేము కూడా కూరగాయలు కానీ బియ్యం కానీ ఉప్పు కానీ పప్పు కానీ అన్నీ తీసుకురావడం జరిగింది ఇప్పుడు కొండల మీద 40 కుటుంబాలకు ఇచ్చినాం ఒక 15 కుటుంబాలకు దాదాపుగా ఇంటికి ఒక 500 రూపాయలు కూడా ఇచ్చి వాళ్ళని వాడుకోమని చెప్పడం జరిగింది ప్రభుత్వము ఉన్నటువంటి వాళ్ళకు కాదు ఇలాంటి పేదవాళ్ళ కడుపు నింపినప్పుడే మరి నిజంగా మనము ప్రజాపాలకులం అవుతాము ఇవాళ వాలంటీర్లను పెడితే ఆయన ఎక్కడో ఏడురాళ్ళపల్లి నుంచి రావాలి ఆ ఏడురాళ్ళపల్లి నుంచి ఈ కింది ఊరు గుట్ట కిందికి వచ్చే వరకునే ఆయన టైం అయిపోతుంది కాబట్టి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పిల్లల్ని పెడితే ఆ ఊరు గ్రామస్తులు కూడా నువ్వు వాలంటీర్గా ఉన్నావు కదా మా సరుకులేవి మా ఉప్పు ఏది మా పప్పు ఏది మా బియ్యం ఏది మా రేషన్ ఏది మా పింఛన్ ఏది అని అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ లోకల్గా ఉండేటువంటి పిల్లల్ని పెట్టి ఈ కొండరెడ్లకు కనీసం ఒక పూట భోజనం అందేలాగనైనా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఈరోజు మేము బియ్యం ఇస్తే వాళ్ళు చాలా చాలా సంతోషపడ్డారు వాళ్ళకు రేషన్ కార్డు బియ్యం కూడా రావని చెప్తున్నారు దాదాపుగా 2 నెలలకో గుట్టల్లో దిగి వస్తే సంతలల్లో అవో ఇవో కొనుక్కునేది ఇప్పుడు సంతలు కూడా లేక ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వెంటనే ప్రత్యేకంగా ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటించుకొని ఈ కొండరెడ్లకు గుట్టల మీద ఉన్నటువంటి కొండరెడ్లకు మరి కడుపు నింపే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను.